అడిగితే ఇట్లా కోర్టుది మార్చడం కుదరదు కదా అంటే దానికి అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని అడగచ్చు అంది కాబట్టి ఆ తర్వాత జడ్జి గారు ఆయన చూసుకుంటాడు మధ్యలో ఇంకొకటి ఎవడో కాదు కదా చూసేది అది ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఏముంది రాజ్యాంగం ప్రకారం మార్చడానికి వీల్లేదు అనలేదు అది సమస్య ఏంటి చట్ట ప్రకారం రాజధాని తరలించడం అనేటువంటి కాన్సెప్ట్ తో వేసిన కేసు కాదు మూడు రాజధానులు అన్నటువంటి దాన్ని మేము విత్డ్రా చేసుకున్నా కూడా తీర్పిచ్చారు మాకు హక్కు లేదన్నారు ఇంతకు ముందు శాసనసభ ఆధారంగా వస్తే ఇప్పుడు లేదంటున్నారు అదే శాసనసభ ఈ తీర్మానం చేశాం అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాల్సింది ఏంటి మొట్టమొదటిసారే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది రెండవసారి రాజధాని డిసైడ్ చేసుకుంటే రాష్ట్రానికి అధికారం ఉండదా అది అట్లంటే కనుక ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ నయా రాయ్పూర్ ఎట్లొచ్చింది కేంద్ర పార్లమెంట్ చట్టం చేయాల గుజరాత్ లో అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ ఎట్లొచ్చింది న్యూ గాంధీనగర్ ఎట్లొచ్చింది తను నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసుకునే హక్కు ఉందా లేదా అనేది కోర్టు తేల్చాలి.